నడుము నడుము వలన ఎన్నో సమస్యలు మనం మా ప్రాక్టీస్లో ఎక్కువ శాతం పేషెంట్లను నడుము నొప్పితో చూస్తూ ఉంటాం ఎక్కువగా అడల్ట్ ఫ్యామిలీస్ ఓల్డేజ్ వ్యాలు అడల్ట్స్ అంటే యూజువల్గా వృత్తిపరంగా వాళ్ళకి వచ్చే సమస్యలు అంటే వాళ్ళు వృత్తిలో నిమగ్నమై నడుమును జాగ్రత్తగా కేర్ తీసుకోకపోతే కొన్ని సమస్యలు అవుతాయి అనుకోకుండా కొన్ని ట్రివిల్ ఇంజరీస్ చిన్న దెబ్బల ఉన్నా కూడా నడుములో సమస్యలు వస్తుంటాయి మేజర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కూడా నడుములో సమస్యలు వస్తాయి క్యాన్సర్ ఎముకల క్యాన్సర్ రావచ్చు నరాల క్యాన్సర్ రావచ్చు నరాలలో గడ్డలు రావచ్చు ఎముకలలో గడ్డలు రావచ్చు ఆస్టోపొరిసిస్ అనే వ్యాధి ఈ కీళ్ళలో ఉండే జాయింట్స్ అరిగిపోవచ్చు సో ఇది చూడండి ఇది మొత్తం మన బాడీలో ఉండే వెన్నుపూస ఇది ఎలా ఉంటుందంటే మనకు ఒక ఎస్ టైప్ షేప్లో ఉంటుంది ఇది నార్మల్గా ఏ లేజీ ఎస్ టైప్ షేప్ అంటే ఆ షేప్లో అనాటమికల్ డిటర్మినేషన్ ఉంటుంది ఆ షేప్లో ఉన్నప్పుడే దానికి ఎలాంటి ప్రమాదాలు లేనట్టుగా భావించండి ఎప్పుడైతే మనం ఎస్ అనేది లేజీ ఎస్ అనేది మెయింటైన్ కాలేదనుకో దాని చుట్టూ ఉండే మా కండరాలు లిగమెంట్స్ స్పాజంలో పోయి పట్టేసినట్టు మనకు లేజీ ఎస్ షేప్ అనేది మెయింటైన్ కాదు ఇది ముఖ్యంగా చూడండి సో మనకు మెడలో ఏడు వట్టిబ్రే బోన్స్ ఉంటాయి వీపులో పన్నెండు వట్టిబ్రే బోన్స్ ఉంటాయి నడుములో ఐదు వట్టిబ్రే బోన్స్ ఉంటాయి శాఖరల్లో ఐదు నుంచి ఆరు వరకు వట్టిబ్రే బోన్స్ ఉంటాయి సో ఇందులో మెడ నుంచి నడుం వరకు ఈ ఏవైతే మీరు ఈ పచ్చ పసుపు పచ్చని చూస్తున్నారో ఇవి వెన్నుపూసలో నరం అంటే వెన్నుపాము అంటాం వెన్నుపూస అంటాం ఆర్ స్పైనల్ కార్డ్ అంటాం ఎప్పుడైతే ఈ స్పైనల్ కార్డు మెడ దగ్గర నుంచి అంటే మెదడు నుంచి డెవలప్ అయ్యి క్రింది కొనల వరకు వచ్చింది ఇది మన బాడీలో ఉండే ఒక ఎలక్ట్రిక్ వైర్ లాగా అంటే మీటర్ నుంచి స్విచ్ బోర్డుకు స్విచ్ బోర్డు నుంచి కాళ్ళకు చేతులకు ఇంట్లో లైట్లు ఫ్యాన్లు ఎలా రన్ అవుతుందో అలాగే మనకు మెదడు వెన్నుపూస కాళ్ళు చేతులు అన్ని యాక్టివిటీస్ మన మోటార్ సెన్సరీ యాక్టివిటీస్ని మెయింటైన్ చేయడానికి బాడీలోని మెదడులోని సిగ్నల్స్ వెన్నుపూస ద్వారా మనకు కాళ్ళకు చేతులకు ఇవ్వడం జరుగుతుంది సపోజ్ మనం వేడిని ముట్టుకున్నప్పుడు ఆ సెన్సేషన్ చేతుల ద్వారా వెన్నుపూసకు పోయి అక్కడి నుంచి మెదడుకు ఇది వేడి వస్తువు ముట్టుకున్నావని ఒక సెన్సేషన్ తెలుపుతుంది అప్పుడు మనం ఏం చేస్తాము బ్రెయిన్ నుంచి ఒక సిగ్నల్స్ పంపుద్ది నువ్వు చేయిని దూరం పెట్టు ఈ మోటార్ యాక్టివిటీని ఈ సెన్సార్ యాక్టివిటీని మా మానిపులేట్ చేసేది మానిటర్ చేసేది ఎగ్జిక్యూషన్ చేసేది ఈ వెన్ను పూస సో ముఖ్యంగా మెదడు నుంచి వెన్ను పూస చాలా ఇంపార్టెంట్ పార్ట్ అది మేజర్ ఫిజియలాజికల్ యాక్టివిటీ ఆఫ్ ద బాడీ సో మనకు సమస్యలు వెన్నుపూసలు సమస్యలు ఒకటి బోన్ సమస్యలు రావచ్చు డిస్క్ సమస్యలు రావచ్చు నరాల సమస్యలు రావచ్చు స్ట్రక్చర్ సమస్యలు కావచ్చు కంజైటల్ సమస్యలు కావచ్చు పుట్టుకతోటి వచ్చే సమస్యలు కావచ్చు వంశపారంపర్యంగా వచ్చే సమస్యలు కూడా ఉంటాయి సో ఎన్నో రకాలుగా సమస్యల్ని మనము ఏ దానికి ఆ విధంగా మానిటర్ ఎగ్జిక్యూ చేసి ఎగ్జిక్యూషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది సపోజ్ బోన్స్లో ఆస్టోపొరసిస్ ఉంది విటమిన్ డి తక్కువ ఉంది కాల్షియం తక్కువ ఉంది వాటిని మనం సప్లిమెంట్స్ ఇచ్చి రికవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇదే బోన్స్లో ఫ్రాక్చర్స్ ఉంటాయి ఫ్రాక్చర్స్ సింపుల్ ఫ్రాక్చర్స్ అయితే ప్రాపర్ బ్రేసెస్ ఇచ్చేసి మెడిసిన్స్ ఇచ్చి కన్జర్వేటివ్గా ట్రీట్ చేసి మనం చేయగలుగుతాం ఎప్పుడైతే బోన్స్ బ్యాడ్గా క్రష్ అయిపోయి నరాన్ని నొక్కుతున్నాయి లేకపోతే గూనలాగా వంగిపోతుంది అనుకుంటే అప్పుడు మనం ఈ ఎముకలోకి బోన్ సిమెంట్ నింపి సరిగ్గా చేయగలుగుతాం లేదంటే వెనకాల నుంచి ఈ వెన్నుపూసను ఫ్రాక్చర్ నుంచి ఫ్రీ చేసి రెండు స్క్రూలు ఇటు అటు ఫిక్స్ చేసేసి ఒక రాడ్ ద్వారా కానీ ప్లేట్ ద్వారా కానీ దీన్ని మళ్ళీ ఒక న్యూట్రల్ పొజిషన్లో అనటెంకల్ పొజిషన్లో పెట్టి ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోగలుగుతాం ఇది ఫ్రాక్చర్ సంబంధించిన ప్రాబ్లం రెండోది వచ్చి ఇదే బోన్ మనకు కొన్ని ట్యూమర్స్ వస్తాయి అవి క్యాన్సర్ ట్యూమర్స్ కావచ్చు లేకపోతే బినాన్ ట్యూమర్స్ కావచ్చు దాన్ని తగ్గట్టుగా మనం ఆలోచించి ఆ బోన్ని ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది మూడోది వచ్చేసి బోన్ క్లోసిస్ టీబీ బీమరీ ఇది మనం వెరీ రేర్గా చూసినా కూడా కొంతమందికి ఇబ్బందిని పెడతాయి సో బాడీలో ఊపిరితిత్తులలో ఎలాగైతే ట్యూబీ వస్తుందో అలాగనే బోన్ టీబీ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి దాన్ని మేము కాక్స్ పైన్ అంటాం ఆ కాక్స్ పైన్ కూడా కావాల్సినంత ట్రీట్మెంట్ ఇచ్చేసి మనం దీన్ని హీల్ చేయగలుగుతాం అంటే అండ్ ఏటీ అంటే మన ట్యూబర్కులోసిస్ కావాల్సిన మెడిసిన్స్ ఇచ్చి ఆ తద్వారా మనం ఈ బోన్కి సపోర్ట్ ఇచ్చేసి ట్రీట్ చేయాలి కొన్ని రోజు కొన్ని కేసులలో మనకు ఆ కాక్స్ అనేది ట్యూబర్కులోసిస్ యాప్సెస్ లాగా ఫామ్ అయ్యి బోన్ ఇర్రెగ్యులర్గా ఉండి నార్మల్ అనాటమి పొజిషన్ మెయింటైన్ చేయనప్పుడు అక్కడ ఉండే చీమును తీసేసి ఈ బోన్స్ను శుభ్రంగా కడిగేసి బోన్ చుట్టూ ఉండే వ్యవస్థనంతా కడిగేసి వెనకాల నుంచి దాన్ని స్క్రూలు ప్లేట్లు వేసేసి ఈ బోన్ ఒక పొజిషన్ నార్మల్ పొజిషన్లో ఉండే విధంగా కూడా మనం ప్రయత్నం చేయొచ్చు సో దీస్ ఆర్ ద మెయిన్ బోన్ ఇష్యూస్ మనకు కామన్గా వస్తాయి రెండో విషయం వచ్చేసి ఈ డిస్క్ అన్నది ఒకటి షాక్ అబ్జర్బర్ లాగా ఆయిల్ సీల్ ఒకటి ఉంటుంది రింగ్ ఒకటి ఉంటుంది అంతేకాకుండా మధ్యలో జెల్ లాంటి పదార్థం ఉంటుంది సో ఎప్పుడైతే మనం ఎగిర్ దుంకినా ఏదైనా యాక్సిడెంట్ అయినా ఎ ఎట్లాంటి మనము అనుకోకుండా స్ట్రెయిన్ అయినా స్ట్రెస్ అయినా మనకు తెలియకుండా సడన్గా ఈ ఈ బోన్ బోన్ ఒకదానికొకటి క్రష్ అయిపోయి ఇక్కడున్న రింగ్ అంటే దీన్ని ఆయిల్ సీల్ అన్నట్టుగా ఈ రింగ్ అనేది పగిలిపోయి దీనిలో నుంచే ద్రవము ఏదైతే ఉంటుందో ఈ రింగ్ వెనకాల పగిలిపోయి దీనిలో ఉండే జెల్ అన్నది పదార్థము ఇలా బయటకు వచ్చేసి ఈ నరాన్ని నొక్కుపో నొక్కుపోయే ప్రమాదం ఉంది సో ఎప్పుడైతే దీన్ని మేము డిస్క్ ప్రొలాబ్స్ అంటాం ఈ రింగ్ పగిలిపోయినప్పుడు దీనిలో నుంచే జెల్ బయటకు వచ్చి ఈ నరాన్ని నొక్కినప్పుడు మన కాళ్ళలో ఈ నరం పోతుంది ఇలా మన కాళ్ళలో ఇలా దొడ్డు నరం పోతుంది ఈ దొడ్డు నరమే ఆ నరం యొక్క ఒక పార్ట్ ఎప్పుడైతే ఒక నరాన్ని మాంసం కానీ డిస్క్ కానీ నొక్కి నొక్కినప్పుడు దీనిలో ఉండే ఇంపల్సెస్ అంటే కరెంటు మన భాషలో చెప్పుకోవాలంటే కరెంటు పాస్ అవ్వడం డిస్టర్బ్ అయిపోతుంది తద్వారా మనకు కాళ్ళల్లో నరం లాగినట్టుగా కాళ్ళల్లో తీపిగా ఉన్నట్టు కాళ్ళల్లో బరువెక్కనప్పుడు కొన్ని విషయాల్లో పక్షవాతం లాగా కూడా ఉంటుంది మూత్రం కంట్రోల్లో ఉండదు పడిపోతూ ఉంటుంది అలాగే టాయిలెట్ పడిపోయి అన్కంట్రోల్డ్గా ఉంటుంది కొన్ని విషయాల్లో మనకు కాళ్ళల్లో తిమ్మిర్లు రావడం కాళ్ళల్లో బరువెక్కడం లాంటి సమస్యలు వస్తుంటాయి సో ఇలాంటి సమస్యలప్పుడు మనకి డిస్క్ ప్రెషర్ పెరుగుతున్నప్పుడు ఇనిషియల్గా మనము ఫిజియోథెరపీ అంటే ట్రాక్షన్ ఇచ్చేసి మనము కొన్ని పెయిన్ కిల్లర్స్ అంటే న్యూరోపతిక్ పెయిన్ న్యూరోజెనిక్ పెయిన్ అంటే నరువుకు సంబంధించిన కొన్ని మెడిసిన్స్ గాబంటిన్ కానీ ప్రీగాబిలిన్స్ కానీ మెత్కోబులమిన్ కానీ టా ట్యాబ్లెట్స్ ఇవ్వడం అంతేకాకుండా కిల్లర్స్ ఇవ్వడం కావాల్సినంత పేషెంట్కు రెస్ట్ ఇచ్చి వంగి పనులు చేయకుండా అలాగే ఇండియన్ టాయిలెట్ కాకుండా వెస్ట్రన్ టాయిలెట్ కా వాడమైన అంతేకాకుండా వెన్నుపూస ఒక ఎల్ఎస్ బ్రేస్ కానీ సపోర్ట్ కానీ ఇచ్చి తద్వారా మనం చే చే కన్ ఇనిషియల్గా కన్జర్వేటివ్గా చేయాలి ఎంఆర్ఐలో మనకు డిస్క్ ప్రొలాప్స్ పెద్దగా కనబడి నరాన్ని ఎక్కువగా నొక్కుపోయి ఆరు నెలల వరకు ఎలాంటి కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఇచ్చినా సంతోషంగా లేనప్పుడు పెయిన్ పెరుగుతున్నప్పుడు కంపల్సరీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు ఏం చేస్తాం మనం డిస్క్ ప్రొలాప్స్కి మూడు రకాల ఆపరేషన్ ఉంటాయి ఒకటి మైక్రో ఎక్టమి మైక్రోడిస్క్ ఎక్టమ్ అంటే చిన్న రంధ్రం ద్వారా కూడా మనం ఎం ఎండోస్కోపీ ద్వారా లోపలికి పోయి ఆ డిస్క్ను తీసేయడం కొన్ని విషయాలలో లేజర్ టెక్నిక్ ద్వారా కూడా మనం లేజర్ బీమ్ను లోపలికి పంపించేసి దాన్ని అబ్జార్బ్ అబ్జార్బ్ చేసే విధంగా కూడా మనం చేయగలుగుతాం మూడోది వచ్చేసి మనము డిస్క్ అంటే లామిన్ చేసి డిస్క్ అంటాం ఎప్పుడైతే ఈ వెన్నుపూస ఈ ఈ మధ్యలో కెనాల్లో ఇరుక్కపోయి టైట్ అయిపోయి పెయిన్స్ వస్తుంటాయో అప్పుడు మనం ఏం చేయాలి ఈ లామి లామినా అంటాము ఈ లామినాను తీసేసి ఓపెన్ చేసేసి లోపలికి పోయి ఆ వెన్నుపూసను ఎముకల ప్రెషర్ నుంచి ఫ్రీ చేసి ఈ నరాన్ని అనేది ఎక్కడైతే డిస్క్ నొక్కపోతుందో ఆ డిస్క్ను తీసేయడము ఆ తర్వాత దీన్ని ప్లేట్లు స్క్రూల ద్వారా ఫిక్స్ చేసి పొజిషన్లో పెట్టడం దీన్ని ల్యామినెక్టమీ డిస్క్ ఎక్టమి విత్ స్టెబిలైజేషన్ ప్రొసీజర్ అంటాం సో ఇలాంటి డిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మూడోది వచ్చేసి మనకు ఈ వెన్నుపూసలో కొన్ని డిసీజెస్ ఉంటాయి ఆ వెన్నుపూస అంటే స్పైనల్ కార్డ్ దీనికి సంబంధించిన కొన్ని ట్యూమర్స్ ఉంటాయి దీనికి సంబంధించిన కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి అంటే నొక్కపోవడం బ్లడ్ క్లాట్ వలన ప్రెషర్ రావడం రూట్ ప్రెషర్ రావడం నరువు రూట్ ప్రెషర్ రావడం అలాగే వైరల్ డిసీజెస్ కూడా వెన్నుపూసకు వస్తాయి ఆ వైరల్ డిజీజెస్తో కూడా వెన్నుపూసలో కొంత డిఫెక్ట్ అయిపోయి కాళ్ళలో వీక్నెస్ రావడం కొన్ని సమస్యలు రావడం ఇట్లాంటి సమస్యలు ఉంటాయి సో వెన్నుపూసకు సంబంధించిన సమస్యలను కూడా ఒక్కొక్కటి మనం డయాగ్నోజ్ చేసుకొని ఎంఆర్ఐ ద్వారా కానీ సిటీ స్కాన్ ద్వారా కానీ ఎక్స్రేస్ ద్వారా కానీ కొన్ని రక్త పరీక్షల ద్వారా కానీ మనం స్పెసిఫిక్గా ఒక్కొక్క ప్రాబ్లం కన్ఫర్మ్ చేసుకొని తద్వారా మనం స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే మోస్ట్ ఆఫ్ ద నైంటీ ఎయిట్ పర్సెంట్ వరకు రికవరీ ఉంటుంది సో మనం వెన్ను పూస ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎలా పడుకోవాలి మా ఆర్థోపెడిక్ వర్షన్ ప్రకారము మీరు ఏ కంగారు పడవద్దు పడుకోవాలనుకున్నప్పుడు నిటార్గా స్ట్రైట్గా ఉన్న బెడ్డు పైన సన్నటి ఎనీ స్పాంజ్ ఎనీ ఫోమ్ బెడ్ కానీ ఎనీ టైప్ ఆఫ్ బెడ్ మీ బాడీ స్ట్రక్చర్ని ఈ షేప్లో మెయింటైన్ చేయగలిగే బెడ్ మీద మీరు పడుకోండి మీకు స్పెసిఫిక్ బెడ్ అవసరం లేదు మీరు నవారు మంచాలలో పడుకోకండి తద్వారా మీకు అబ్నార్మల్ ప్రెషర్స్ స్పైన్ మీద పడి నొప్పి వస్తుంది మీరు స్ట్రైట్గా ఉన్న బెడ్ పైన పడుకున్నప్పుడు మీ ఫోమ్ కానీ మీ స్పాంజ్ కానీ మీ అనాటమికల్ స్పైన్ కర్వేషన్ మెయింటైన్ చేయగలిగితే అది సఫీషియెంట్గా సరిపోతుంది వెన్నుపూస ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ప్రాపర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆర్థోపెడిక్ సర్జన్ కానీ న్యూరో సర్జన్ దగ్గరకు పోయి ప్రాపర్గా డయాగ్నోసిస్ చేయించుకున్న తర్వాత ప్రాపర్గా ఫిజిషియన్ కన్సల్టెంట్ అంటే డాక్టర్ చెప్పిన పద్ధతి ప్రకారం ట్రీట్మెంట్ తీసుకుంటే ఏ నెల మీద పడుకోవచ్చు మీరు కానీ నేల మీద కానీ బ్రెడ్ మీద పడుకుంటే అది స్ట్రైట్గా ఉండాలి దానికి కావలసినంత ఫోమ్ స్పాంజు మంచి క్వాలిటీది ఉండి మీ స్పైన్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేసే విధంగా మీ మిమ్మల్ని నిటార్గా పడుకునే విధంగా సర్ఫేస్ ఉంటే మీకు ఎలాంటి సమస్యలు రావు సో ఇలాంటి కేర్ మీరు తీసుకోవాలి విటమిన్ డి కానీ కాల్షియం కానీ తక్కువ ఉంటే కరెక్షన్ చేసుకోవాలి ప్రాపర్గా అనాలిసిస్ చేసుకొని డయాగ్నోస్ చేసేసుకొని పర్టికులర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి మీకు అన్నిటికీ మించింది నడుము నొప్పి అనేది మానసిక వ్యాధి కూడా కొంత కనెక్టివిటీ ఉంటుంది ఎప్పుడైతే మీరు మానసికంగా ఇబ్బందుల్లో ఉన్నారో ఎప్పుడైతే మీరు డిప్రెషన్లో ఉన్నారో ఎప్పుడైతే మీరు యాంగ్జైటీలో ఉన్నారో ఇట్లాంటి ఇండైరెక్ట్ ఇష్యూస్ కూడా మీ వెన్నుపూస మీద పడతాయి తద్వారా కూడా మీకు న్యూరోపతి పెయిన్స్ రావచ్చు సో మీరు మెంటల్గా మానసికంగా స్టేబుల్గా ఉండండి మానసికంగా స్టేబుల్గా ఉండాలంటే మీరు రోజు ఒక పదిహేను నిమిషాలు ముప్పై నిమిషాల వరకు ప్రాణాయామం కానీ మెడిటేషన్ కానీ స్పిరిచువల్ మెడిటేషన్ కానీ యోగా కానీ వ్యాయామం కానీ చేస్తే తప్పకుండా మీకు మానసిక ఆందోళన కూడా దూరం చేసి మీకు నడుము నొప్పి కూడా తగ్గే అవకాశం ఉంటుంది సో మార్నింగ్ ఏమైనా మంచి వ్యాయామం చేయండి ప్రాణాయామం చేయండి యోగా చేయండి స్పిరిచువల్ మెడిటేషన్ చేయండి వాటితో పాటు డాక్టర్ చెప్పినట్టుగా మెడిసిన్సు రెస్ట్ బ్రేసెస్ ఫిజియోథెరపీ చేయండి అది కూడా కాలేదు అనుకుంటే ఆ త్వ తద్వారా కూడా మీకు వెన్నుపూస సమస్యలు కా సాల్వ్ కాలేదంటే ప్రాపర్గా ఎంఆర్ఐ లాంటి టెస్టులు చేసి అవసరం ఉంటే ఆపరేషన్ చేయించుకొని ఈ సమస్యల నుంచి మీరు దూరం అవ్వండి తద్వారా కూడా మీరు ఏ నెల మీద పడుకోండి కానీ మీ నర్ నార్మల్ స్పైన్ కర్వేషన్ మెయింటైన్ చేసే విధంగా కావలసినంత ఫోమ్ బెడ్ని వాడుకొని పడుకోండి తద్వారా కూడా మీకు కంఫర్ట్ ఉంటుంది అబ్నార్మల్ ప్రెషర్స్ ఉండవు తద్వారా కూడా మీకు నిద్ర కూడా బాగా పడుతుంది కాబట్టి మేము చెప్పే సలహా ఏంటంటే మీరు నేల మీద కంఫర్ట్ ఉంటే నేల మీద పడుకోండి బెడ్ మీద కంఫర్ట్ ఉంటే బెడ్ మీద పడుకోండి బట్ అన్నీ స్ట్రైట్గా ఉండాలి స్పాంజ్ కావలసినంత ఉండి మీ బాడీ కర్వేచర్ని మెయింటైన్ చేయగలిగితే మీకు ఎలాంటి అబ్నార్మల్ ప్రెషర్స్ రాకుండా బ్యాక్లో మిమ్మల్ని బాగా మీరు మీరు కాపాడుకోవచ్చు మిమ్మల్ని మీరు హైగా పడుకోవచ్చు రికవరీ నెక్స్ట్ డే మీరు ఫ్రెష్గా ఉండొచ్చు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది